Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP లోని ఈ వైసీపీ జంపింగ్లు ఏమయ్యారు? ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. నేతలందరినీ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ చేయాలని చంద్రబాబు తలపోస్తున్నారు. పదే పదే ఈ విషయాన్ని ఆయన చెబుతున్నారు. అయితే గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి వచ్చిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు మాత్రమే ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు. మిగిలిన వారిలో ఒకరు మాత్రం బీజేపీ పంచన చేరిపోయారు. మరి ఇతర 19 మంది నాయకులు ఏమయ్యారు అనేది టీడీపీలో జరుగుతున్న చర్చ. ఈ 20 మంది జంపింగ్ నేతలకు కూడా చంద్రబాబు గత ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం సీటిచ్చారు. అయితే వారు వ్యక్తిగతంగా చేసుకున్న పనుల కారణంగా ఓడిపోయారు. ఎన్నికలలో గెలుపు వాటములు సహజమే అయినా తర్వాత వారు కనిపించడం మానేశారు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న వారిలో అద్దంకి ఎమ్మెల్యే గుట్టిపాటి రవి, అమర్నాథ్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. ఇక ఆదినారాయణ రెడ్డి పార్టీ మారి బీజేపీ చెంతకు చేరిపోయారు. మరో మిగిలిన 20 మంది పరిస్థితి ఏంటి? వారు ఎందుకు కనిపించడం లేదు అనేది ప్రశ్న. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, ఉప్పులేటి కల్పన వంటి ఎస్సీ నాయకులు కూడా కనిపించడం లేదు. వీరు ఉండడానికి టీడీపీలోనే ఉన్నా పార్టీ పరంగా ఎక్కడా యాక్టివ్గా కనిపించడం లేదు. వీరిపై పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. వీరు అంతర్గతంగా వైసీపీకి మరోసారి టచ్లోకి వెళ్ళిపోయారని కొందరు చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికలలో వీరు వైసీపీకి చాప కింద నీరులాగా పనిచేస్తారా అనే సందేహాలు తమ్ముళ్లలో వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల చంద్రబాబు దగ్గర కొందరు ప్రస్తావించారు. వారిని పిలిచి మాట్లాడాలని, పార్టీలో ఉంటే పనిచేయాలని, లేకపోతే పార్టీకి దూరంగా ఉండాలని తేల్చి చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే చంద్రబాబు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. పైకి ఏమీ అనలేక లోన ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.